షర్మిల ఎప్పుడు మొదటి నుంచి కూడా జగన్మోహన్ రెడ్డి గారిని ఎప్పుడైతే బయటకు వచ్చేసారో తెలంగాణ వచ్చి ఆమె ఎప్పుడైతే పార్టీ స్థాపించారు పర్సనల్గా ఇంటర్నల్గా కుటుంబ తగాదాల నేపథ్యంలోనూ లేదంటే ఆమెకి తగిన ప్రాధాన్యత ఇవ్వలేదని ఆమె అడిగిన పదవి ఇవ్వలేదని బయటకు వచ్చేసారు అనేది తాజాగా ఆమె పార్టీని విలీనం చేయడానికి కూడా ప్రయత్నం చేశారు కాంగ్రెస్ పార్టీలోని కాకపోతే ఆ ఒప్పందాలు కుదరలేదు అందుకని ఆమె పార్టీ విలీనం చేయలేదు ప్రస్తుతం అయితే ఆమె వైఎస్ఆర్టీపీ అధ్యక్షురాలుగానే ఉన్నారు పార్టీ అయితే అలాగేనే ఉంది విలీనం చేయలేదు ఏ రాష్ట్రంలోనైనా ఆమె పోటీ చేయొచ్చు అయితే కాంగ్రెస్ పార్టీకి ఆమె మద్దతు ఇచ్చారు కాబట్టి వైఎస్ఆర్టీపీ అభిమానులందరూ కూడా కాంగ్రెస్కే ఓటేయ్యాలని పిలుపునిచ్చారు కాబట్టి ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చింది కాబట్టి తెలంగాణలో ఆమెకు ఎటువంటి పదవిస్తారు అనే ప్రచారం అయితే జరుగుతుంది ఆమె ఇప్పటికే రాజ్యసభ కోరినట్టుగా తెలుస్తోంది రాజ్యసభ సీటు ఇచ్చే అవకాశం ఉంది షర్మిలకి అనేది కాకపోతే అది ఇప్పట్లో సాధ్యమవుతుందా లేదా రేపొద్దున ఆంధ్రప్రదేశ్ ఎన్నికలకు ఆమె కాంగ్రెస్ తరపున కనుక ప్రచారం చేస్తే ఆమె పోటీ చేసినా చేయకపోయినా తన పార్టీ తరఫున అభ్యర్థులు నిలబెట్టినా లేదంటే తాను కాంగ్రెస్ పార్టీ తరఫున ప్రచారం చేసిన తర్వాత అయితే రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల తర్వాత అయితే మాత్రం ఆమెకు రాజ్యసభ సీటు ఇవ్వడానికి కాంగ్రెస్ పార్టీ సుముఖత వ్యక్తం చేస్తోంది అది ఎక్కడి నుంచి అయినా ఆమెకు రాజ్యసభ సీట్ ఇచ్చే అవకాశం ఉంది అనే ప్రచారం అయితే జరుగుతుంది మరి చూద్దాం ఏం జరుగుతుందా